నమస్కారం పిసిఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ करोना वायरस बार पड़क प्रजा तुम जाग्रत पाटी जिला कलेक्टर नारायण भरतगुप्ता चित्तूर नगर प्रजा समस्या परिष्कार निर्वहिस्तुना डैल युवर कमिश्नर कार्यक्रम प्रजा सद्विनियोगम नगर पालक संस्था कमिश्नर विश्वनाथ వార్తల్లోని వివరాలు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు ఆదివారం చిత్తూరు నగరంలోని 33వ డివిజన్ పరిధిలోని గంగనపల్లిలో మధు ఆద్వర్యంలో సీకే ప్యానెల్ నుండి దాదాపు 100 మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ राष्ट्र मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 13 నెలల కాలంలోనే ఎన్నికల మానిఫెస్టోలో పొందుపరచబడిన నవరత్నాల పథకాలను అమలు చేసి చూపారని పేర్కొన్నారు వైసీపీ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన గంగనపల్లి ప్రజలు ఆదివారం మధు ఆద్వర్యంలో వైసీపీ పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు గంగనపల్లి తో పాటు చిత్తూరు నగరంలో 50 డివిజన్లలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని పూర్తి చేసేందుకు వైసీపీ పార్టీ అవసరమైన చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు అనంతరం పార్టీలో చేరిన 100 మంది కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాహుల్ రెడ్డి చిత్తూరు ఎస్సీ సెల్ విభాగం నగర అధ్యక్షుడు శేఖర్ సోము శరవణ కేకే రవి గుర్రప్ప కోకిల బుజ్జి రమణ అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు मन पार्टी मन మధుని మధు తో పాటు ఇంకా చాలా మంది ఆయన మిత్ర బృందాన్ని అందరిని కూడా పార్టీలో చేర్పించే కార్యక్రమం కూడా ఈ రోజు చేపట్టడం కూడా వాళ్ళని మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నాననేసి కూడా తెలియజేస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు बीसी एससी एसटी మైనారిటీ పేదల అందరికీ ఆశాజ్యోతి అగ్రవర్ణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన మనందరి పేదల పాలిట పెన్నిదిగా ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా తీసుకొని ఆయన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలంతా చూశాడు వాళ్ళు చెప్పినంతా విన్నాడు నేను ఉన్నానని భరోసా ఆ రోజు ఇచ్చాడు అందులో భాగంగానే ప్రజల ఆశీస్సులతో భగవంతుడి దయతో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మెజారిటీ రాని మెజారిటీతో మన 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన ప్రజలందరికీ కూడా ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు నెలల కాలం నుంచి కూడా గంగనపల్లి ఏరియాలో మంచి ఘట్టం అనుకుంటాను ఎందుకంటే మధు నాకు ఒక మంచి చిన్ననాటి స్నేహితుడిగా కాకుండా మధు కూడా ఒక వర్గానికి ఒక నాయకుడిగా ఉండి ఆయనకు చేతనైనంత వరకు అతని అనుచరులకు గాని స్నేహితులకు గాని కూడా మాట ఉండి అన్ని పనులు కూడా ముందుపడే వ్యక్తి ఇటువంటి వ్యక్తి అతని యొక్క తమ్ముడు సోము గారు గాని అదే విధంగా వాళ్ళ బ్రదర్స్ గాని వాళ్ళ బ్రదర్స్
పిల్లలు గాని వాళ్ళ సిస్టర్స్ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజు గంగనపల్లి నాయకులు కూడా గురపన్న గారు నరన్న గారు మళ్ళీ అదే విధంగా ఏకే శరవణ రాజేష్ మన పుష్పోత్తన్న ఏకే రవి గారు మరి ఇక్కడ వరుణ కోకిలమ్మ గారు వీళ్ళందరూ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒకటిగా ఉండి మనకు పార్టీ తరపున అందరూ నాయకులుగా ఒకటిగా ఉండి మేము ఏ సమస్య వచ్చినా మేము తీర్చుకోవాలి మీరందరూ కూడా ఎమ్మెల్యే గారిని అందుని ఆహ్వానించడం జరిగింది ఇటువంటి సందర్భంలో మేము కూడా పార్టీ తరపున మేము కూడా ఆమె ఇచ్చామంటే మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు గాని మేము గాని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మీకు అండగా ఉండి మీకు ఏ సమస్యలు వచ్చినా ఈ రోజు నుంచి మేము వెన్నుండి మీకు అన్ని కూడా సహకారం అందిస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మరియు ఈ గంగనపల్లిలో ఉండే ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు విజిట్ చేయడం జరిగింది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదని ప్రజలందరూ కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణ భర్తగుప్త పిలుపునిచ్చారు. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ సంక్రమణను అరికడదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భర్తగుప్త ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజలందరూ మాస్కులు ధరించాలని, ముందు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వైరస్ సంక్రమణను అరికడదామని పిలుపునిచ్చారు. మాస్కే కవచం, మాస్క్ సరిగ్గా పెట్టుకో, కరోనా ఆట కట్టు, 6 అడుగుల దూరం కరోనా మీకు దూరం, చేతులు శుభ్రం, ఆరోగ్యం భద్రమనే అంశాలపై ఆశా కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఆశా కార్యకర్తలకు ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత వారికి కేటాయించిన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కరోనా నివారణ చర్యల గురించి ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలుంటే వెంటనే వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి పక్కింటి వారికి కోవిడ్ టెస్టులు చేయించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ సరిగ్గా ధరించి కరోనా నుండి రక్షణ పొందాలని ఈ కార్యక్రమం జనవరి 19 వరకు జరుగుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి సాధ్యమని, మనం మన పరిశుభ్రత కార్యక్రమం కూడా 21 డిసెంబర్ వరకు చేపట్టాలని, అంటువ్యాధులు నివారణే లక్ష్యంగా బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం పరిసరాల పరిశుభ్రత వలనే సాధ్యమని ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది కలిసికట్టుగా అంకిత భావంతో పనిచేస్తే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన పిలుపునిచ్చారు. చిత్తూరు నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న కాల్ యువర్ కమిషనర్ కార్యక్రమం సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ పి విశ్వనాథ్ తెలిపారు. కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు నేరుగా అధికారులను కలిసి సమస్యలు విన్నవించే అవకాశం లేని పరిస్థితుల్లో నగరవాసుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకోసం కాల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య నిర్వహిస్తున్నారు. నగరవాసులు ఫోన్ ద్వారా తమ సమస్యలను నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. కాల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో భాగంగా వచ్చే అన్ని సమస్యలను ప్రత్యేకంగా నమోదు చేసి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. చిత్తూరు నగర ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు 0857223274 నెంబర్కు కాల్ చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. దక్షిణ కైలాసంగా బాసిల్లుతున్న శ్రీకాళహస్త్రి ఆలయం 2021 క్యాలెండర్ ను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం శ్రీకాళహస్తి ఆలయంలోని పరిపాలనా భవనం వద్ద శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించిన 2021 క్యాలెండర్ ను ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం శివనామస్మరణతో మారుమోగుతున్న శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది భక్తులు ఆలయానికి వస్తుంటారని, అలాంటి మహిమాన్విత క్షేత్రంలో స్వామివారి క్యాలెండర్ ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు మేళవింపులు చేనేత హస్తకళలు. ప్రాచీన కాలం నుంచి ఆదరణలో ఉన్న చేనేత హస్తకళలు క్రమంగా కనుమరుగవుతూ వచ్చింది. ఈ క్రమంలో భారతీయ సంస్కృతికి మూలాలైన చేనేత హస్తకళలను మళ్లీ ప్రజలకు అందించాలన్న నెపంతో కళా సంస్కృతి సొసైటీ సభ్యులు చిత్తూరులో చేనేత హస్తకళల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. చిత్తూరు నగరంలోని సీఎం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శనను స్థానిక ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతిని ఇంపడింపజేసే చేనేత కళలను ఆదరించాలని కోరారు.
కళా సంస్కృతి చేనేత హస్తకళ మేళాలు మగువలకు ఇష్టమైన పోచంపల్లి మంగళగిరి వెంకటగిరి చీరాల శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఉప్పాడ నారాయణపేట్ గద్వాల్ ధర్మవరం కలంకారీ మాధవరం పట్టు శారీస్ తో వివిధ రకాల చేనేత వస్త్రాలు అందుబాటులోకి ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు అలాగే హస్తకళ వస్తువులైన కొండపల్లె ఏటికొప్పాక చెక్క బొమ్మలు హైదరాబాద్ మంచి ముత్యాలు సారంగపూర్ వుడెన్ కేర్ బ్లాక్ మెటల్ వైట్ మెటల్ ఇత్తడి పూజా వస్తువులు ప్రదర్శనలో ఉంచారు నగర ప్రజలు సీఎం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళలను ఆదరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నరేష్ చంద్రారెడ్డి హర్ని రెడ్డి కవిత సెంధిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చేనేత హస్తకళ మేళా విజయవాడ మార్చి చిత్తూరు పట్టణంలో ఈరోజు ప్రారంభం సీఎం కళ్యాణ మండపంలో కింద గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ రెండు ఫ్లోర్లలో కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న చేనేత వస్త్రాలు హస్తకళ చేనేతతోనే హస్తంతో స్వయాన హస్తంతో ఇటు పోచంపాడు కానీ రకరకాల చేనేతల చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇటు మహిళలకు పెద్దలకు పురుషులకు యువకులకు అందరికీ కూడా అన్ని రకాలైన అందుబాటులో ఉన్న చేనేత వస్త్రాలు ముఖ్యంగా చేనేత వస్త్రాలు ధరిస్తే శరీరానికి కూడా చాలా హాయిగా ఉంటుంది ఉల్లాసంగా ఉంటుంది ఈ ఎండ తాకిడికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది రాబోయే సమ్మర్ సీజన్లో ఈ చేనేత వస్త్రాలు వాడితే చాలా ఆనందంగా ఉల్లాసంగా కూడా ఉంటారు కాబట్టి చిత్తూరు ప్రజలంతా కూడా నేను కోరుకునేది ఏమంటే అందుబాటులో ధరలు అందుబాటులో సరసమైన ధరలు కూడా లభిస్తాయి మనం ఎక్కడో పోయి కొనుక్కోవాలనుకుంటే మనకు ఇబ్బందులు బస్ ఛార్జీలు ఖర్చులంతా ఉంటాయి కాబట్టి ఇక్కడనే సరసమైన ధరలకు ఈ హస్తకళ చేనేత వస్త్రాలు ఇక్కడ వాళ్ళు విక్రయిస్తున్నారు దీన్ని అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దీన్ని కోరుకుంటున్నా ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ రానా పుట్టినరోజు వేడుకలు ఆదివారం చిత్తూరులో ఘనంగా జరిగింది వెంకటేష్ అభిమాన సంఘం అధ్యక్షులు సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా రానా విక్టరీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకొని నగరంలోని గుర్నాథ థియేటర్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు తమ అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలను చిత్తూరు నగరంలోని గుర్నాథ థియేటర్లో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు హరీష్ గురుమూర్తి రామూర్తి రజని వినాయకం రాజేష్ తదితరులు పాల్గొన్నారు సార్ వాయిన్ వస్తానా అరకిలో వాయిన్ వస్తానా వాయించవరు వెంకటేష్ బాబు 60వ జన్మదిన శుభ సందర్భంగా వెంకటేష్ రానా బర్త్డే సందర్భంగా అన్నదానం కేక్ కట్ చేయడం జరుగుతుంది వచ్చి నారప్ప F3 నెక్స్ట్ కంటిన్యూషన్ మంచి సినిమాలే రెండు చాలా బ్లాక్ బస్టర్ అవుతుందని మేము కోరుకుంటాం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జగనన్న తోడు ప్రత్యేక వారోత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ భర్తగుప్త ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న తోడు పథకంలో ప్రతి లబ్ధిదారునికి మేలు చేకూరేలా చేయడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను చేపట్టారు చిరు వ్యాపారులు తోపుడు బండ్ల వ్యాపారులకు వడ్డీ లేకుండా 10,000 రూపాయల భరణాన్ని ఇప్పించేందుకు
జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. ఈ వారోత్సవాలను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని బ్యాంకులను సంప్రదించి పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. స్వయంభూ శ్రీ కాణిపాక వినాయక స్వామి వారిని ఒక అమ్మాయితో చిత్ర బృందం ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఒక అమ్మాయితో సినిమా డైరెక్టర్ బోడపాటి మురళి మాట్లాడుతూ ఏక్ దో తిన్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో కరోనా టైంలో జరిగిన కథతో సినిమా పూర్తి చేసినట్లు తెలిపారు. సినిమా విజయవంతం కావాలని వినాయక స్వామి వారిని ప్రార్థిస్తూ దర్శించుకోవడం జరిగిందన్నారు. గతంలో గుడ్ మార్నింగ్ సినిమాకు ఉత్తమ దర్శకులుగా నంది అవార్డు రావడం జరిగిందని శ్రీ శివపార్వతి కంబైన్స్ అధినేత సురేష్ బాబు మాట్లాడుతూ ఒక అమ్మాయితో సినిమా కోవిడ్ కహాని సబ్ టైటిల్ తో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం షూటింగ్ చేసినట్లు తెలిపారు. ఈ సినిమాలో విలన్ పాత్ర చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి మరో కొత్త సినిమా సొంత ఊరు చిత్తూరు పరిసర ప్రాంతాల్లో తీయనున్నట్లు తెలిపారు. త్వరలో విడుదల కాబోయే ఒక అమ్మాయితో సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో నిర్మాత గార్లపాటి రమేష్, విమ్ బట్కో ప్రొడ్యూసర్ సుధాకర్ బెనర్జీ, జై గణేష్, గురుమూర్తి రెడ్డి తదితరులు ఉన్నారు. కరోనా టైంలో కూడా మేము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎవరికి కరోనా రాకుండా పాటి ప్లేస్ పాటు అమరావతి సరౌండింగ్స్లోనే మొత్తం సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. సినిమా పూర్తయిన సందర్భంగా వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సుల కోసం ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే అక్కడికి వస్తే ఎవరికైనా విజయం అవ్వాలన్న స్ట్రాంగ్ నమ్మకం. దానితోటి మా మిత్రుడు కులపరెడ్డి సురేష్ బాబు ఇక్కడ చిత్తూరు వాసి, పైగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు విలన్గా. సో ఈ సందర్భంగా రిలీజ్ బిఫోర్ ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకుందామని ఇక్కడ రావడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు ఏ ఆశీస్సులు మాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ అనే సినిమా డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమాకి గతంలో ఒక నంది అవార్డు కూడా వచ్చింది. సో యాజ్ ఎ డైరెక్టర్గా కొత్త గ్యాప్ తీసుకుని మళ్ళీ ఒక కమర్షియల్ సబ్జెక్ట్తో మీకు ముందుకు రావడం జరిగింది. డెఫినెట్గా ఈ సినిమా 100% విజయవంతం అవుతుందని నమ్మకంతో ఉన్నాం. ఫస్ట్ కాపీ వచ్చింది చూసాం, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. పైగా వినాయకుడి ఆశీస్సులు మాకు ఎలాగో ఉన్నాయో గట్టిగా నమ్ముతున్నాం. మీ ఆశీస్సులు కూడా మాకు ఉండాలి. డెఫినెట్గా ఈ సినిమాతో మరియు మొత్తం కొత్త సినిమాలో సంక్రాంతి తర్వాత మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం. ఈ ప్రాంతంలోనే కోర్టు బ్యాక్గ్రౌండ్లో సురేష్ బాబు ప్రొడ్యూసర్గా, ఆయన మెయిన్ ఆర్టిస్ట్గా ఇక్కడే చిత్తూరు జిల్లాలోనే సినిమా పూర్తిగా ప్లాన్ చేయడం జరిగింది. దానికి కూడా మీ సహాయ సహకారాలు మాకు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఏపీలో 2 సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతిలో మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ సంబరాలపై మండిపడ్డారు. ప్రభుత్వమే మత ప్రచారం నిర్వహిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. పోలీస్ స్టేషన్లో దసరా సంబరాలు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో 2 పార్టీలకు బుద్ధి చెప్తామని, రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నిధులు ఉన్నాయని, పెట్టుబడి అంతా నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అన్నారు. గత టీడీపీని ఇప్పటి వైసీపీ సర్కార్కు ఛాలెంజ్ చేస్తున్నానని, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి వేదికగా సమాధానం చెప్పాలన్నారు. లౌకిక పార్టీల పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. మరి పోరాటం అని చెప్పేదాన్ని ఏ రకంగా వారు హైజాక్ చేస్తోంది, ఏ రకంగా మరి అసాంఘిక శక్తులు కూడా మరి ఈ రకంగా రైతు ఉద్యమం పేరుతో మరి దేశంలో మరి ఇటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానివ్వండి, వీటినన్నింటినీ కూడా ప్రజల ముందు వాస్తవాలు తెలియచేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. రైతు సంక్షేమం కోసం విప్లవాత్మక నిర్ణయాలు చేసిన మోదీ గారి ప్రభుత్వమే గత 6 సంవత్సరాల్లో రైతుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీని గురించి ప్రస్తావించాము. ఈ రకంగా 100 కోట్లతో మరి ఫామ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే ప్రవేశపెట్టిందో మోదీ గారి ప్రభుత్వం, దీని కింద తెలుగు రాష్ట్రాలకే 10,000 కోట్ల కేటాయింపులు చేయటం జరిగింది. దీని కిందే ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో కూడా వేర్ హౌసెస్, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం జరగబోతోంది. ఈ చట్టాల కారణంగా మరి కృత్రిమంగా ఏ రకంగా రైతుకి ఇన్ని సంవత్సరాల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు అన్యాయం జరిగిందో, ఆ అన్యాయం జరగకుండా మరి వినియోగదారు చెల్లించేటువంటి ధరలో అధిక భాగం రైతుకే చెందాలని, మరి దళారుల దోపిడీ వ్యవస్థని అంతం చేయాలని ఈ చట్టాలను చేయటం జరిగింది. మరి
మనం చూస్తున్నాం ఈ రకంగా రాజకీయంగా దెబ్బతీయాలని ఒకవైపు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే ఇక్కడ మరి ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి వైసీపీ తెలుగుదేశం లాంటివి కూడా అక్కడ సమర్థించినప్పటికీ పార్లమెంట్ లో ఒక వైఖరి ఇక్కడ మరొక వైఖరి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ మరి తమ మరి రాజకీయ బ్యాంక్రప్సీని చాటుకున్నాయి। చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలో శనివారం సాయంత్రం విద్యుత్ షాక్తో ఓ బాలిక మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది। పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి। మదనపల్లి మండలం సిటిఎం దళితవాడలో కాపురం ఉంటున్న ఆవుల శంకర్ వెంకటమ్మ దంపతులకు గంగారాణి గణేష్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు। వీరు కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవారు। అయితే శంకర్ మదనపల్లికి చెందిన మరో యువతితో సంబంధం పెట్టుకొని భార్య పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడు। దీంతో వెంకటమ్మ తన ఇద్దరు పిల్లలను కాయ కష్టం చేసుకుంటూ పోషించుకుంటూ వచ్చింది। అయితే శనివారం వెంకటమ్మ కూలి పనులకు వెళ్ళిన సమయంలో కోతులు ఇంట్లో చెరబడి విద్యుత్ వైర్లను పూర్తిగా తెంచేసి వెళ్ళిపోయాయి। అయితే ఈ విషయం తెలియని గంగారాణి ఇంట్లో కరెంట్ లేకపోవడంతో దాన్ని సరిచేసే ప్రయత్నం చేసింది। ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకుంది। దీన్ని గుర్తించిన సమీప మహిళలు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు। అప్పటికే బాలిక మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి। దేవుని ఎదుట సత్య ప్రమాణం చేయాలని చెప్పడంతో చోరీకి గురైన నగలను అప్పచెప్పిన ఘటన చిత్తూరు జిల్లా చోడేపల్లి మండలంలో చోటు చేసుకుంది। చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మూలపల్లెకు చెందిన నాగరాజు బంగారు నగలు అక్టోబర్ 17వ తేదీన గ్రామంలో చోరీకి గురయ్యాయి। అయితే గ్రామ పెద్దలు శుక్రవారం రాజనాల బండలో ప్రమాణం చేయాలని తీర్మానించారు। ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులకు ఆలయ ధర్మకర్తలతో పాటు అర్చకులు అనుమానితులకు స్వామివారి మహత్యం వివరించారు। చోరీ చేసిన వ్యక్తులు నగలను రహస్యంగా అప్పగించాలని సూచించారు। దీంతో చోరీకి గురైన నగలను ఎవరికీ తెలియకుండా గ్రామంలో ఒక చోట దొంగలు విడిచిపెట్టారు। చోరీకి గురైన నగలను గ్రామ పెద్దలు బాధితులకు అందజేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి। చిత్తూరు జిల్లా సురుటుపల్లి పల్లి కొండేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మునిశేఖర్ రెడ్డి వేధింపులు తాళలేక 2 నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టినట్లు ఆలయ ఈవో మురళీకృష్ణ పేర్కొన్నారు। ఆలయంలో తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంతేకాకుండా ఆలయంలో నిధులను స్వాహా చేస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో ఆలయ చైర్మన్ ని ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు। దీంతో తమపై వేధింపులు ఎక్కువయ్యాయని ఈ నేపథ్యంలోనే గత్యంతరం లేక 2 నెలల పాటు సెలవు పెట్టి వెళ్తున్నట్లు అధికారులకు లేఖ ద్వారా సందేశాన్ని పంపించడం జరిగిందని స్పష్టం చేశారు। చిత్తూరు జిల్లా తంబలపల్లె ఏర్పేడు మండలంలోని చెల్లూరు ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది। ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెల్లూరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుండలా మారడంతో ప్రాజెక్టును సందర్శించేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు। దీంతో పోలీస్ అధికారులు ప్రాజెక్టు సందర్శనార్థం వచ్చే ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు। చెన్నై ధర్మగిరి జాతీయ రహదారిలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది। జాతీయ రహదారిపై ఓ లారీ అదుపు తప్పి కార్లను ఢీకొనడంతో దాదాపుగా 10 మంది దాకా మృత్యువాత పడ్డారు। దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది। విషయం తెలుసుకున్న తమిళనాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన వ్యక్తులను పోస్ట్ మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు। అలాగే లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు। అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది। తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు। స్వామివారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు। అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు।
బీసీ మైనారిటీ పేదవాళ్ళ ఓట్లు మొత్తం జగనన్నతో వెళ్ళిపోయింది. కేవలం లీడర్లు ఉండరు. కస్సీ కార్పొరేషన్ల ద్వేషం తప్ప చంద్రబాబు నాయుడికి వేరే కనబడలేదు. ఏదో ఒక బురద జల్లాలి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని ఏ రకంగా దెబ్బతీయాలని ఒక కుట్రపూరితమైన వాతావరణంతో ఆయన వచ్చాడు. మళ్ళీ చంద్రబాబుకి చెప్తున్నాను, చరిత్రలో రెండే రెండు చంద్రబాబుకి నిలిచిపోయింది. ఒకటి రాజశేఖర రెడ్డి దగ్గర ఓడినాడు, రెండోది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓడిపోయినాడు. చంద్రబాబు చెప్తున్నాను, తన జీవితం అంతా కుట్ర కుతంత్రాలతో పైకి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి స్వయం శక్తితో జనశక్తితో జనాల యొక్క అభిమానంతో పైకి వచ్చినాడు. ఈరోజు మన ప్రభుత్వం కూడా మహిళా ప్రభుత్వంగా తీర్చిదిద్దుతున్నాడు, రైతు ప్రభుత్వంగా తీర్చిదిద్దుతున్నాడు, విద్యార్థుల ప్రభుత్వంగా తీర్చుతున్నాడు, నిరుద్యోగుల ప్రభుత్వంగా తీర్చిదిద్దుతున్నాడు, కులమో మతమో పార్టీ లేని వ్యవస్థను తీసుకుని వచ్చినాడు. కక్షలో కార్పొరేషన్ల ద్వేషం లేని పగలేని రాజ్యం వెళుతున్నాము. ఇప్పుడు మనం రామరాజ్యంలో ఉన్నాము. తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు, బీజేపీ నాయకులు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయడంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.